నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో అండి మనకు వేసవ కాలానికి మొత్తం కూడా అంటే 4 నెలల పాటు సరిపోయేంత లిక్విడ్ ఫెర్టిలైజర్ని మనము ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూద్దాము. మన దగ్గర అండి వెజిటబుల్ సీడ్స్, ఫ్లవర్ సీడ్స్ అలాగే లీఫీ వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. ఏవైనా సరే 30 రూపీస్ మాత్రమే. మీకు కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను, మెసేజ్ అనేది చేయండి. ఇప్పుడు మనము అన్ని రకాల మొక్కలకండి, ఇప్పుడు మనం ఏదైతే ఫెర్టిలైజర్ అనేది తయారు చేసుకుంటున్నామో అది పూల మొక్కలకి, పండ్లు, కూరగాయలు అన్ని రకాల మొక్కలకు అనేది ఇవ్వచ్చు. సమ్మర్లో అంతా అండి మన మొక్కలకి మనము సాలిడ్ రూపంలో కాకుండా లిక్విడ్స్ రూపంలో ఇస్తూ ఉంటాం. ఎందుకంటే సాలిడ్ రూపంలో ఇస్తే ఎక్కువ గ్యాసెస్ అనేది రిలీజ్ అవ్వడము, తర్వాత హీట్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంటుంది కదా. కాబట్టి ఎక్కువగా మనము సాలిడ్ రూపంలో కాకుండా లిక్విడ్ రూపంలోనే రకరకాల ఫెర్టిలైజర్స్ అనేవి మన మొక్కలకి ఇస్తూ ఉంటాము, ఏదో ఒకటి తయారు చేసి. అలా అప్పటికప్పుడు చేసుకోలేని వాళ్ళు, టైం లేని వాళ్ళు ఈ మంత్లో కనుక మీరు చేసేసుకొని స్టోర్ చేసుకున్నారంటే మనకు సమ్మర్ అయిపోయేంత వరకు కూడా ఆ ఫెర్టిలైజర్ని మీ మొక్కలకు అనేది వాడవచ్చండి. అది ఎలా చేయాలనేది చూద్దాము. ఇక్కడ చూసారు కదా, ఇవంతా కూడా ఇవి చిన్న హార్వెస్ట్లు అండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మొక్కజొన్న, ఇది స్వీట్ కార్న్, ఫ్లవర్స్ ఇవంతా కూడా హార్వెస్ట్ చేశాను ఈరోజు. నేను చెప్పాను కదా, నేనైతే నాకు మా ఫ్యామిలీకి ఎన్ని మొక్కలు అవసరమో అన్నే వేసుకుంటాను. ఎక్కువ మొక్కలు అయితే నేను వేసుకోను. నేను చాలామందికి అదే చెప్తుంటాను, అంటే ప్లేస్ తక్కువ ఉండే వాళ్ళు ఉంటారు, అలాగే మెయింటెనెన్స్ చేయడము కష్టమైన వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీకు ఇంటికి ఎన్ని అవసరమో అన్ని మొక్కలు మాత్రమే పెట్టుకోండి. అలాగే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో చూసుకొని, అలాగే ఏమేమి వెజిటేబుల్స్ అనేవి తింటారో వాటిని మాత్రమే పెంచుకోవడానికి ట్రై చేయండి. అందరూ అన్ని పండిస్తున్నారు కదా అని అన్నీ వేసేసి టైం వేస్ట్ చేసుకోవడము, అలాగే మనకు ప్లేస్ వేస్ట్ ఇవంతా అవుతుంటాయి. అలా కాకుండా మీకు ఏవి అవసరమో అవి మాత్రమే వేసుకోండి. ఇవి ముల్లంగి అండి వేశాను. మన కంటైనర్ అనేది ముల్లంగిలకి వీటంతగా కూడా లోతు అనేది ఎక్కువగా ఉండాలి. అంటే లోతు తక్కువ ఉండడం వల్ల ఇవి ఇలా ముడుచుకునేసి లోపలికి వెళ్లకుండా ఇట్లా క్రాస్ తిరిగిపోయి, చూసారు కదా ఇలా వంకరలుగా వచ్చాయి. కానీ సైజు మాత్రం చాలా బాగా వచ్చిందండి. కొత్తిమీర ఇవంతా కూడా, ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఈజీగా అండి మన మొక్కలకు కావాల్సినటువంటి ఫెర్టిలైజర్స్ అన్ని మన ఇంట్లో ఈజీగా తయారు చేసుకొని మన మొక్కలకు అనేది ఇవ్వచ్చు. సీడ్ కార్న్ అయితే మనకు పాలినేషన్ బాగా జరిగింది అంటే సీడ్స్ అనేవి బాగా ఫామ్ అవుతాయండి. ఒకటి మాత్రం మనకు పాలినేషన్ అనేది సరిగా జరగలేదు, మిగిలిన అయితే చక్కగా ఫామ్ అయ్యాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇట్లా మనము అన్నీ కావాలి పండించుకోవాలంటే ఒక 3-4 మొక్కలు పెట్టుకుంటే సరిపోతుందండి. మనకు కూరగాయలు ఇవి మాత్రమే అవసరం కాబట్టి అవి ఎక్కువ పెట్టుకోండి, మిగిలినంతా కూడా తక్కువ అనేది పెట్టుకోండి. ఫస్ట్లో నాకు 7 ఇయర్స్ బ్యాక్ నాకు తెలియక నేను రకరకాల మొక్కలు అనేవి నా గార్డెన్లో పెట్టేశాను. ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ అండి 1 లీటర్కి 5 ml అంతా కలిపేసి మన మొక్కలకు అంతా ఇస్తే సరిపోతుంది. అన్ని రకాలండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియము, కాల్షియము అన్నీ కూడా ఈ ఫెర్టిలైజర్లో ఉంటుంది, అంత బాగా పనిచేస్తుంది. చెప్పాను కదా ఇంతకుముందు బాల్కనీస్లో చిన్న మొక్కలు పెంచే వాళ్ళు ఉంటారు, తర్వాత ఆఫీసులకి ఇలా వెళ్ళే వాళ్ళు, అప్పటికప్పుడు చేయడము ఇవ్వడము కుదరదు కదా. కాబట్టి మీరు ఇప్పుడే గనక ఇది చేసి ఉంచుకున్నారంటే సమ్మర్ మొత్తం మీరు ఇది 1 లిక్విడ్ ఫెర్టిలైజర్నే కంటిన్యూగా మన మొక్కలకు అనేది ఇస్తూ ఉండొచ్చు. చేసుకోగలిగే వాళ్ళైతే కనుక ఇంకా మంచి మంచి ఫెర్టిలైజర్స్ అనేవి సమ్మర్లో మనము ఇంకా చూస్తూనే ఉంటాం కదా, అవి అనేది ఇవ్వచ్చు. చూసారు కదా మన మొక్క ఇవి ఇలాంటివి అండి నేను ఇస్తూ ఉంటాను. మీ మొక్కలు పచ్చగా ఉన్నాయి, మావి ఇలా ఉండడం లేదు ఏంటి అని అడుగుతున్నారు. మనం ఎప్పుడు కూడా ఆర్గానిక్ మెథడ్లో మొక్కలకు కావాల్సినవి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే మొక్కస్ కావచ్చు, అలాగే పెస్ట్ కంట్రోల్స్ కావచ్చు, ఎప్పటికప్పుడు మన మొక్కలకు అనేది ఇస్తూ ఉంటే మొక్కలు అనేవి పచ్చగా ఉంటాయి, అలాగే ఎలాంటి పెస్ట్ కూడా ఉండదండి. చాలామంది అంటే గార్డెన్లోకి ఎప్పుడో వెళ్తూ ఉంటారు, అలా కాకుండా ప్రతిరోజు డైలీ వెళ్ళి మనం మొక్కల్ని అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము. మీరు మొక్కల్ని బట్టి క్వాంటిటీ అనేది తీసుకోండి. ఇక్కడ నేను మీకు చూపించడం కోసము 1 లీటర్ వాటర్ అనేది చేసి చూపిస్తున్నాను. మనకు సమ్మర్ మొత్తానికి సరిపోవాలి కదా, కాబట్టి మీరు 20 లీటర్ల వాటర్కి ఇది ప్రిపేర్ చేసుకోండి. లీటర్కి 1 1/2 కిలో అంతా పశువుల ఎరువు వేశానండి. మీ దగ్గర ఏ ఎరువు ఉంటే ఆ ఎరువు వేసుకోండి. 1/2 కప్ అంతా బెల్లం అనేది వేసుకోండి. బెల్లం వేయడం వల్ల మనకు మైక్రోబ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, కాబట్టి బెల్లం అనేది వేసుకోండి. ఇక్కడ ఉల్లిపాయ తొక్కలు అలాగే కమలా తొక్కలండి ఎండబెట్టుకున్నాను. మీరు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, నేనైతే 1-2 డేస్ అనేది ఎండబెట్టుకున్నాను. అలాగే బనానా తొక్కలు కావచ్చు, మీరు ఆలు తొక్కలు ఇవన్నీ తొక్కలు ఉంటాయి కదా, అవన్నీ ఎండబెట్టి వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. ఇలాగా మీకు క్వాంటిటీని బట్టి అండి,
వేసుకోండి. అంటే 4 నెలలకి మనకు సరిపోవాలి కదా, సరిపోయేంత మనం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఎక్కువ క్వాంటిటీలో ఇవన్నీ కూడా స్టోర్ చేసుకొని ఒక్కసారిగా తయారనేది చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇంతకుముందు చెప్పాను కదా, ఇందులో అనేది నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం అన్నీ ఉంటుంది. మీరండి, మన నేను ఇక్కడ కమలా తొక్కను వేశాను కదా, కమలా తొక్కలు కనుక లేకపోతే నిమ్మ తొక్కలు అనేవి వేసుకోండి. ఇది వేయడం వల్ల మన సాయిల్ ఏదైతే ఉందో అది ఎసిడిక్ సాయిల్గా మారుతుందండి. ఎందుకంటే మనము డైలీ వాటర్ చేస్తూ ఉంటాం కదా, అది జీవాన్ని కోల్పోయి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ తొక్కలు అనేవి వేస్తామో కొంచెము ఎసిడిక్గా మారుతుందండి సాయిల్ అనేది. అందుకని మీరు నిమ్మ తొక్కలు కానీ కమలా తొక్కలు కానీ వేసుకొని ఒక నెల రోజులు అనేది పక్కన పెట్టుకోవాలండి. అంటే ఇప్పుడు మనము తయారు చేసుకుంటే మార్చి నుంచి మనము వాడుకోవచ్చు. ఇది ఆల్రెడీ నేను చూసారు కదా 20 డేస్ అయింది నేను ఇది ప్రిపేర్ చేసుకొని చక్కగా ఫర్మెంట్ అయిపోయి బ్లాక్ కలర్లోకి ఎలా మారిపోయిందో చూసారు కదా. నేను ఇక్కడ ఇందులో అండి నిమ్మ తొక్కలు వేసాను చూసారు కదా, ఆరంజ్ తొక్కలకి బదులుగా నిమ్మ తొక్కలు అనేది వేసాను. ఇలా మనకు మనం ఇలా చేసేసుకున్నాం కదా, దీన్ని అంతా కూడా ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేసుకొని మీరు బాటిల్స్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదు అంటే ఒక కంటైనర్లో వేసి మూత పెట్టి షేళ్ళు అనేది పెట్టుకోండి. ఇక ఇప్పుడు మీరు కనుక చేసుకున్నారనుకో, ఫిబ్రవరి నెలలో కనుక చేసుకున్నారంటే మార్చి నుంచి మీరు ఈ ఫెర్టిలైజర్ అనేది మీ మొక్కలకు అన్నిటికీ కూడా డైలీ అండి. అంటే మనము సమ్మర్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి, మనం ఎంత నీళ్ళు ఇచ్చినా అది ఆవిరైపోతూ ఉంటాయి. ఉదయం సాయంత్రం కూడా 2 పూటల పట్టాల్సి ఉంటుంది కొన్ని చిన్న చిన్న మొక్కలకి. కొన్ని పెద్ద మొక్కలకి అయితే కనుక ఈవినింగ్ టైంలో పడితే సరిపోతుంది. మీరు 2 రోజులు వాటర్ ఇవ్వండి, 2 రోజులు ఈ ఫెర్టిలైజర్ అనేది ఈవినింగ్ టైంలో ఇస్తూ ఉన్నారంటే కనుక 2 రోజులకు ఒకసారి ఇవ్వచ్చండి. ఎందుకంటే మనం వాటర్ ఇస్తూ ఉంటాము, అది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది కదా. సమ్మర్లో మాత్రము 2 డేస్కి ఒకసారి ఇవ్వచ్చు. ఇది మనకు వేడి ఏమీ ఎక్కువ ఉండదండి, ఎందుకంటే మనం నెల రోజులు అనేది ప్రాసెస్ అనేది చేసాం కదా. ఇందులో గ్యాసెస్ ఏమీ ఉండదు, వేడి ఉండదు. అలాగే మైక్రోబ్స్ అనేది, బెల్లము ఇవన్నీ వేసాం కాబట్టి మైక్రోబ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. చూసారు కదా, ఇలా బాటిల్లో అయినా వేసుకోండి, లేదు మీరు ఒక బకెట్స్లలో అలాగా కంటైనర్స్లో వేసుకొని షేళ్ళు అనేది పెట్టుకోండి. ఎండలో పెట్టడం వల్ల సూక్ష్మజీవులు అనేవి చనిపోతాయండి, కాబట్టి షేళ్ళు అనేది పెట్టుకోండి. ఇలాగ 1 లీటర్ వాటర్కి 5 ml అంత తీసుకొని మొక్కలకు అనేది ఇచ్చేయచ్చు. మీరు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎక్కువ మోతాదులు అనేది చేసుకోండి, ఎందుకంటే నేను తక్కువ మోతాదులు మీకు ఎలా చేసుకోవాలి అనేది చూపించాను. ఇప్పుడు మనము 1 లీటర్కి 1/4 కిలో అంత పశువుల ఎరువు కలిపాం కదా, మీరు ఈ క్వాంటిటీలో 20 లీటర్లకి ఎంత అవసరమో అంత చూసుకొని వేసుకోండి. ఈ తొక్కలన్నీ వేసాం కదా, ఇవన్నీ కూడా క్వాంటిటీ అనేది తక్కువ ఎక్కువ అయినా ఏమి పర్వాలేదండి. మీ మొక్కలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి తీసుకోండి. ఈ విధంగా మీ మొక్కలు అన్నిటికీ కూడా సమ్మర్కి సరిపడా ఫెర్టిలైజర్ మొత్తం ఇప్పుడే ప్రిపేర్ చేసుకొని మీ మొక్కలకు అంతా ఇవ్వచ్చు. టైం లేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇలా ఇప్పుడే తయారు చేసుకొని ఉంచుకోండి. వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటేబుల్ సీడ్స్ ఉన్నాయని ఇంతకుముందు చెప్పాను కదా, మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి. ఏ సీడ్స్ అయినా సరే 30 రూపీస్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.